కావాలా? దేనికి? ఏం పేరు తాత? పేరు యాదవ్. ఇక్కడ ఫుడ్కు చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడికి కూడా వస్తారు, ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు కూడా వస్తారు, ఊర్ల పని వాళ్ళు కూడా, పనులు లేక కూడా అన్నాలు అడక తినేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ రోడ్డు మీద పండుటోళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇబ్బంది అయితే ఇక్కడ అన్నాలకు కూడా పోలీసులు కూడా పెట్టనిస్తారు. ఇక్కడ అంతకుముందు పెట్టనిస్తుండే, ఇప్పుడు అన్నాలు వచ్చే టైం కూడా పోలీసులు వచ్చి తరిమి కొడుతున్నారు. ఎందుకు దగ్గర దగ్గర ఉంటారు అట్లానే? మొత్తానికి అన్నాలు పెట్టొద్దు అని. ఇప్పుడు తెలంగాణ ఆఫీస్ 5 రూపాయలు అన్నం పెడతారంటారు. ఆ కర్రీ కూడా బాగొస్తలేదు. అది ఓకే, అది కూడా బాగొస్తలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్ ముంగట అందరు ఉన్న వాళ్ళు హాస్పిటల్ వాళ్ళేనా వేరే వాళ్ళు? ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఊర్ల పని కొడుకు కోసానికి బిడ్డ కోసానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడనే చిక్కిపోయారు. ఓకే, ఇక్కడికి వాళ్ళు పోదామంటే వాళ్ళు వండుకోనికి కూడా ఏం లేదు కదా? వండుకోనికి వాళ్ళకి గిన్నెలు లేవు, ఏం లేవు. అందుకోసం వాళ్ళు ఏడవనుకుంటున్నారు. ఇంజ రోడ్డు మీద ఏడబడతాడో వండుకుంటారు. బస్సులు కుళ్ళు అయితే పోదామని కొంతమంది ఏడుస్తున్నారు. ఆ బస్సులు కూడా బంద్ ఉన్నాయి. పోవటానికి చాలా ఇబ్బంది ఉన్నాయి, అన్నాలు కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి. ఎక్కడ మీది? సిద్దిపేట. మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్, తాలూకా చేరియాల గ్రామం ఆకునూరు. ఓకే, మీ పేరు? యాదగిరి. బోయిని యాదగిరి. బోయిని యాదగిరి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారా? ఇక్కడ బంద్ చేసుకుంటారు. లాక్డౌన్ అయిపోయినాక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకు కొంతమందికి వ్యవసాయాలు ఉన్న వాళ్ళు కూడా చాలా ఏడుస్తారు. ఇప్పుడు వరి కోతలు ఉన్నాయి, చాలా మంది బాధపడతారు. వరి కోతలు ఉన్న వాళ్ళు కూడా పోవాలని సాయం చేస్తే వాళ్ళకు కూడా కడుపు నింపుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ కడుపు చల్లకుండా మనకు కూడా దీవిస్తారు. కానీ కొంతమంది ఏడుస్తారు, ఆకలి ఏడుస్తారు. రోజు భోజనం దొరుకుతుందా? 3 పూటలు లేకపోతే? లేదు, దొరకలేదు. 3 పూటలు దొరకలేదు. అది ఎప్పుడో ఒక టైం దొరుకుతుంది. అన్నం వచ్చే టైం కూడా పోలీసులు వెళ్ళగొడుతున్నారు, పెట్టొద్దని. తింటే 5 రూపాయలు అన్నం తినాలా, లేకుండా లేనట్టు. 5 రూపాయలు అన్నం కూడా సరిగా వస్తలేదు. వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైం పోతుందో ఎవరు తెలుస్తలేదు. అది మేము 3 రోజులు 5 రోజుల నుంచి ఇస్తున్నాము. 5 రోజుల నుంచి మీరు ఒకసారి ఇడ్లీ, ఒకసారి దోశ, ఒకసారి అదొకటి తీసుకొస్తారు. వాళ్ళు మంచిగా కడుపు నిండా తింటుపోతారు. సరే మరి, మంచిది.